గత ప్రభుత్వ హయాంలో పార్లమెంటరీ ప్రాతిపదికన ఆవిర్భించిన నూతన జిల్లాల్లో మాత్రం చిక్కోలు ఆదివాసీలు ఐటీడీఏ ప్రాతిపదికం కోల్పోయారు. మరోవైపు చూస్తే వారి సామాజిక వర్గంలోకి బెంతు వర్యాలను చేర్చే ప్రక్రియ కూడా వారిని తీవ్రంగా బాధించింది. గత ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందంటే మళ్ళీ కొత్త సమస్యలు తెచ్చే విధంగా చేపట్టింది. ప్రస్తుతం మాత్రం కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ నేపథ్యంలో వారి సమస్యల పరిష్కారం దిశగా మళ్ళీ పోరాటాలు చేపడుతున్నారు. ప్రస్తుతం ఐటీడీఏ ప్రాతిపదిక లేక పాలన వ్యవస్థను దూరం అవుతున్నటువంటి 13 మండలాల ఆదివాసీలు మాత్రం ఈరోజు మరోసారి పోరాటానికి సిద్ధమంతం పిలుపునిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు బాబు యోగి ప్రస్తుతం అంటున్నారు, చూస్తే కనుక గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, ఈరోజు 5 సంవత్సరాలు కూడా కాలేము, బెంతివర్యాలను మీ సామాజిక వర్గంలో చేర్చడం ఒకటి, మరోవైపు ఐటీడీఏ ప్రాతిపదిక పార్లమెంటరీ ప్రాతిపదికన ఆవిర్భించిన కొత్త జిల్లాలో ఈరోజు ఐటీడీఏ కూడా లేనటువంటి దుస్థితుల్లో ఆదివాసీలు ఉన్నారంటే పాలనా వ్యవస్థ ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కూటమి ప్రభుత్వం నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈరోజు ఇంతలా రాష్ట్ర ప్రజలు వారికి 164 స్థానాలు ఇచ్చారంటే ఆదివాసీల సమస్యల పరిష్కారానికి వారికి ఇచ్చినటువంటి ఆ డిజిట్ దోహదపడుతుందా? ఆదివాసీల సమస్యలను పరిగణనలు తీసుకుంటారని ఆశిస్తున్నారు? తప్పనిసరిగా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం పైన నమ్మకం పైన ఈరోజు 164 సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆదివాసీ ఎంపీలు కూడా ఈ కూటమిలో ఉన్నారు. ఏదైతే ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఆదివాసీ సంక్షేమ పరిషత్ స్టాండర్డ్ ఒకటే. ఏదైతే శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీఏ కావాలని, అదేవిధంగా ఒక ఎస్టీ నియోజకవర్గం కావాలని ఆ రోజు నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. అనేక ఉద్యమాలు, ఒకరోజైతే 72 గంటలు ఉద్యమం చేసాం, అదేవిధంగా ఢిల్లీలో కూడా ఉద్యమం చేసాం మాకు ఐటీడీఏ కావాలని చెప్పేసి. ఆ రోజు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీయే ఆ రోజు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కోన రవికుమార్ గారు, జిల్లా అధ్యక్షుడు కోన రవికుమార్ గారు స్వయంగా తీర్మానం చేసి మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిలియపుట్టి కేంద్రంగా ఐటీడీఏ స్థాపిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అంతోపాటుగా ఈ మధ్యన ఎన్నికల ప్రచారంలో నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా పలాస బహిరంగ సభలు, ఇటుపక్క పాతపట్నం బహిరంగ సభలో కూడా ఏదైతే అధికార పార్టీలోకి వచ్చిన వెంటనే శ్రీకాకుళం జిల్లాకి ఐటీడీఏ ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందుచేతనే ఈరోజు కూడా ఏదైతే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందో ఎన్నడూ లేని విధంగా 164 సీట్లతో ఏర్పడిన ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. ఏదైతే ఆదివాసులకి తల్లి లాంటి ఐటీడీఏ లేకుండా గత ప్రభుత్వం చేసిందో ఆ విధంగా చెయ్యొద్దని చెప్పి, మరి ఏదైతే మీరు హామీ ఇచ్చారో, ఏదైతే డిఎస్సీ మీద తొలి సంతకం పెట్టి మీరు వచ్చి సంతకం పెట్టి డిఎస్సీ ఎలా చేశారో అదేవిధంగా మా శ్రీకాకుళం జిల్లాకి మిలియపుట్టు కేంద్రం ఐటీడీఏ కావాలని ఈరోజు ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అంతేకాకుండా ఏదైతే కొన్ని కులాన్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని మొట్టమొదటిగా ఆజ్యం పోసింది తెలుగుదేశం పార్టీ. ఆ రోజు 2017లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆ రోజు వెనక తగ్గింది తెలుగుదేశం పార్టీ. వాళ్ళు చేశారు కదా, మేమెందుకు చేయకూడదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జీవో నెంబర్ 52 తీసుకొచ్చి మళ్ళీ ఆదివాసీకి అన్యాయం చేయడం ప్రయత్నం చేస్తే ఆ రోజు కూడా మళ్ళీ ఉద్యమం చేసాం. ఈరోజు కూడా ప్రభుత్వాలకు మేము ఒకటే విన్నవించుకుంటున్నాం, మా ఆదివాసి అస్తిత్వం ఏమైతుందో, మా ఆదివాసి మనుగడ ఏదైతే ఉందో, మేము ఏదైతే కోరుకుంటున్నామో స్వయం పరిపాలన మాకు దూరం చేయొద్దు, అడవి నుంచి మాకు దూరం చేయొద్దు, మా హక్కుల నుంచి మాకు దూరం చేయొద్దని ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కూడా ఇప్పటికీ బెంతువర్యాలు ఎస్టీల జాబితాలో చేర్చాలని 168 రోజులుగా ఇంకా దీక్ష కొనసాగిస్తున్నారు. వారు ఏ అండదండలతో ఆ దీక్ష కొనసాగించుకు వారు ఎవరు బ్యాక్ బోన్గా వ్యవహరిస్తున్నారు? టీడీపీ హయాంలో వారికి చేరుస్తామని చెప్పి మీకు మాట తప్పారు. ఈరోజు వారు కొనసాగిస్తున్న ఆ దీక్షలు ఏవైతే ఉన్నాయో వారికి కలిసి వచ్చే అవకాశం లేకపోతే మీకు నష్టం జరిగే పరిణామాలు కనుచూపు మేరలో కనిపిస్తుంది. గతంలో వాళ్ళు చేసిన దీక్షలు వాళ్ళు మనుగడు కోసం కాదు, రాజకీయంగా ఎదగాలని ఆలోచన చేస్తున్నారు. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి వడ్డీ కొలుస్తారు, బెంతు ఉరియాలు ఎస్టీ కాదని మేము అనట్లేదు, గజిట్లో బెంతు ఉరియాలు ఎస్టీసే, కానీ శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఉరియాలు లేరు, వాళ్ళంతా వడ్డీ కొలుస్తారు. మేం చెప్పడం కాదు, టీసీఆర్ టీఏ కమిటీ చెప్పింది, అనేక మంది అధ్యయనాలు చెప్పాయి. ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు స్వయంగా, నివాస్ గారు అప్పుడు పాత కలెక్టర్ నివాస్ గారే స్వయంగా ఉమ్మడి హైకోర్టుకే నివేదిక ఇచ్చారు, ఈ శ్రీకాకుళం జిల్లాలో బెంతు ఒరేడు అనేవారు లేరు, వీళ్ళంతా వడ్డీ కొలుస్తారు, బీసీఏగా గుర్తించిన వారు. ఏదైతే మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, ఎవరైతే వెనకున్నారో, గతంలో ప్రియా విజయ్ గారు వెనకుండి కొమ్ము కాసి వాళ్ళకి ఉద్యమాన్ని నడిపించారు. ఈరోజు ప్రియా విజయ్ గారి పరిస్థితి చూస్తే వాటం పాలయ్యారు. ఇదే విధంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఆదివాసీకి అన్యాయం చేస్తే, గతంలో ఆదివాసీకి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమ్మి ఆ రోజు
51 సీట్లు ఇవ్వడం జరిగింది. ఆదివాసులకు అన్యాయం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా జరిగింది. ఇది కూడా ఇది ప్రభుత్వం కూడా ఉమ్మడి ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆదివాసులకు అన్యాయం చేయాలని ఆలోచన చేస్తే మళ్ళీ 2024 వచ్చేటప్పటికి ఇది అదే సింగిల్ డిజిట్ పడిపోయే పరిస్థితి ఉంది. ఆదివాసులకు ఎవరికి కూడా అన్యాయం చేస్తే ఏ ఆదివాసీల పక్షపాతిగా ఈరోజు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాలకొండ నియోజకవర్గంలో ఎస్టీ కాన్స్టిట్యున్సీకి అభ్యర్థికి టికెట్ ఇచ్చి గెలిపికిచ్చుకున్నటువంటి ఘనతారించారు. ఆయన కీ రోల్ పోషిస్తున్న ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మీకు మీ సమస్యల పరిష్కారానికి ముందుంటారు అన్నటువంటి ఆశ కనిపిస్తుంది. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి అభినందిస్తున్నాం. ఎలా అంటే, ఒకటి పాలకొండ నియోజకవర్గం, అలాగే పోలవరం నియోజకవర్గంలో కూడా 2 సీట్లు ఇచ్చి ఆదివాసులు గౌరవించి గెలిపించుకున్నారు. అదే ఏదైతే ఆదివాసుల మీద పవన్ కళ్యాణ్ గారు ఆదివాసులపైన పవన్ కళ్యాణ్ మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయరనేసి మాకు భరోసా మాకుంది. ఒకవేళ వమ్ము చేశారనుకోండి, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే కాలగర్భంలో కలిసిపోయిందో అదేవిధంగా జనసేన పార్టీ కూడా అలాగే కాలగర్భంలో పరిస్థితి. ఏదైతే ఆదివాసులకు అన్యాయం చేసి ఏ పార్టీ కూడా చరిత్రలో చూసుకుంటే ఏ పార్టీ కూడా ఆదివాసులకు అన్యాయం చేసిన పార్టీ ఏది కూడా కాలగర్భంలో పరిసిపోతుంది. అందుచేత ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు గారికి కూడా పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నాం, మా ఆదివాసుల పరిస్థితి స్థితిగతులు మా ఆదివాసులు ఈరోజు కూడా డోలీ వ్యవస్థతో మోస్తున్నారంటే ఈ ప్రభుత్వాలు ఈ యొక్క పాలకులు ఆదివాసులకు ఎటువంటి న్యాయం చేశారు చెప్పండి ఒకసారి. ఒకరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఏదైతే రోడ్డులు లేవో ఆ రోడ్డులకి వెళ్ళి ఆయన ఒకసారి పరిశీలన చేస్తే ఈరోజు చంద్రమండలంలో అడుగు పెడతామని చెప్తున్నారు తప్ప ఈరోజు డోలీ లేని వ్యవస్థ లేకుండా చేయాలని మా ధ్యేయం. మేము కూడా మొన్న ఎంపీగా పోటీ చేశారంటే గెలవడానికి కూడా కాదు, మా సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య ఈ యొక్క రాజకీయ పార్టీలకి ఈ ప్రభుత్వాలకి తెలియజేయాలని చెప్పి ఆదివాసులు అంతా ఏకమై ఈరోజు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. అంటే ఈ సమస్యలు కంపల్సరీ ఈరోజు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ చెవిలో పడ్డాయి. ఈరోజు ఆదివాసులు ఎందుకు రాజకీయాల్లో పోటీ చేస్తున్నారు అంటే ఈరోజు డోలీ వ్యవస్థ ఉంది, వాళ్ళకి వైద్య సదుపాయం అందట్లేదు, ఉద్యోగ సదుపాయం అందట్లేదు, ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఐటీడీఏని కూడా లేకుండా చేశాం కాబట్టి వీడు వ్యతిరేకిస్తున్నారు. ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు ఆలోచించి పలాస ఒకటి పాతపట్నం బహిరంగ సభలో మిలేపుట్టి కేంద్రంగా ఐటీడీ ఇస్తున్న హామీ ఇచ్చారు, హామీని మేము స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే రాష్ట్ర మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, కేంద్ర మంత్రివర్యులు అయితే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, వారు కూడా చొరవ చూపించి తక్షణమే మిలేపుట్టి కేంద్రంగా వాళ్ళ చేతుల మీద పునాది తవ్వి వాళ్ళ చేతనే చేసినట్లయితే చరిత్రలో మిగిలిపోతారు. ఆదివాసులకి న్యాయం చేసేవారు చరిత్రలో మిగిలిపోతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మాత్రం కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2వ రోజు అసెంబ్లీ జరుగుతున్న ఈ తరుణంలో ప్రస్తుతం మాత్రం కూల్చివేత పరం 2009 ప్రజావేదిక కూల్చివేతతో వైసీపీ ప్రభుత్వం పాలన సాగించింది. ఈరోజు వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని వేకువజామును కూల్చే విధంగా వీరు కూడా కూల్చోతాయి. ఏ విధంగా తీసుకోరు 2019 తెచ్చినటువంటి వాళ్ళ పాలన 2024 164 పాలన ఏ విధంగా తీసుకో? ఏదైనా గతంలో ప్రజావేదిక అన్నారు, ఆ ప్రజావేదిక ప్రజల నుంచి కట్టబడినటువంటి సొమ్ము ప్రజావేదిక ఆగా ప్రభుత్వం కూల్చివేసింది. ఏదైనా ఒక గుడినైనా ఒక ఇల్లునైనా కూల్చడం చాలా తప్పు, అది సాంప్రదాయం కాదు. ఈ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ప్రజల నుండి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆ విధంగా పాలకులు ఆలోచన చేయాలి తప్ప వాడిన ఇల్లు ఎరగొట్టడం వాడి ఇల్లు ఎరగొట్టడం అనేది సాంప్రదాయం కాదు. ఈ సాంప్రదాయాలు ఈ రాజకీయ పార్టీలు ఈ వెనకున్న కొంతమంది నాయకులు కొంత నాయకత్వానికి సైడ్ పక్కదో పట్టించకుండా తప్పనిసరిగా పరిపాలన విధం మీద ఆలోచన చేసి ఇప్పుడున్న రాష్ట్ర పరిస్థితి ఏదైతే వెనకబడి ఉందో, రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలుగా వెనకబడి ఉందో దాన్ని ముందుకు ఏ విధంగా తీసుకెళ్లాలని ఆలోచన చేసినట్లయితే రాష్ట్రం ఇంకొద్దిగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప కక్ష సాధింపుల చర్యలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు కానీ పాటు పడితే మంచిదని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం ఆదివాసీలు నిర్లక్ష్యం చేసిన ఏ ప్రభుత్వం కూడాను మనుగడ కోల్పోయే పరిస్థితులు గతంలో చవిచూచారు. ప్రస్తుతం 2019 వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసీ తెగలోకి ఇతర కులాలను చేర్చాలని తీర్మానం చేయడం, మరోవైపు వారికి ఐటీడీఏ కూడా లేకుండా జిల్లాల విభజన నేపథ్యంలో ఈరోజు పాలనా వ్యవస్థకు దూరమైనటువంటి చిక్కోలు ఐటీడీఏకి సంబంధించిన ఆదివాసీలకు ఐటీడీఏ కావాలి, మిలేపూటి కేంద్రంగా ఐటీడీఏని శంకుస్థాపన ఈ జిల్లా నుండి మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు కావచ్చు, కేంద్ర మంత్రి అయినటువంటి ఎవరైతే కింజరాపు రామ్మోహన్ నాయుడు వారు కనుక శంకుస్థాపన చేసి ఐటీడీఏ నిర్మిస్తే వారు చరిత్రలో నిలిచిపోతారని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏవైతే కూల్చివేతల పరం ఉందో 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాసదన్
ప్రజల సొమ్ముతో కట్టారని కూల్చివేత స్టార్ట్ చేశారు. ఈరోజు 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అలా కూల్చివేశాన్ని మాత్రం పూర్తిగా అది కక్ష సారింపు ధోరణ. ఇటువంటి పాలన ప్రజెంట్ కోరుకోవట్లేదు. రాష్ట్రం ఆర్థికంగానూ అదేవిధంగా సమస్యలతో సతమవుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం నాయకులు అందరూ ప్రయత్నం ఇటువంటి కక్ష సాధింపు చర్యలు మాత్రం ప్రజలు కోరుకోవట్లేదు. ప్రజల సమస్యలు తీర్చడానికి ముందుకొస్తే బాగుంటుంది. అంతలా ఆశపడి 164 మంది ఎమ్మెల్యేని ఇస్తే ఈ ప్రభుత్వం కూడా ఆ విధంగా వ్యవహరించడానికి మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఏదైతే ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం ఇచ్చినటువంటి హామీలను ముఖ్యమంత్రి నెరవేర్చినాడే ఆయనకి మళ్ళీ మనుగడ ఉంటుందని చెప్పి ఒక హెచ్చరిక కూడా జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.